తిరుపతి ఉప ఎన్నికల విషయంలో బల్లి దుర్గాప్రసాద్ ఫ్యామిలీకి వైఎస్ఆర్సీపీ షాక్ ఇవ్వబోతుందా అనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటి వరకు అభ్యర్థిని ఖరారు చేయకపోవడమే ప్రధాన కారణం. ఎందుకంటే ఒకవేళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విషయంలో తొందరపడింది అని అనుకున్నా, వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఖచ్చితంగా అభ్యర్థిని ముందుగా ప్రకటిస్తే పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు వస్తాయి, ఎటువంటి వేవ్ ఉంది, అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట. కానీ వైసీపీ కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ విషయంలో ఎందుకు తొందరపడట్లేదు అనేది. ఈ నేపథ్యంలోనే అసలు బల్లి దుర్గాప్రసాద్ కుటుంబానికి సీట్ ఇచ్చే ఆలోచనలో ఉందా లేదా వైసీపీ అనే ఒక ప్రస్తావన కూడా వచ్చింది. అయితే బల్లి దుర్గాప్రసాద్ గారి కుటుంబం నుంచి ఆయన కుమారుడు ఆసక్తి చూపిస్తున్నారు వైసీపీ సీట్ ఇస్తే బరిలోకి దిగడానికి, బల్లి కళ్యాణ్ చక్రవర్తి. కాకపోతే కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇవ్వడానికి కాస్తంత ఆలోచిస్తున్నారు అనేది కూడా వైసీపీ శిబిరం నుంచి అందుతున్న సమాచారం. అయితే ఆ ప్లేస్లో ఒక సీనియర్ నాయకుడిని రంగంలోకి దింపాలి అనే ఆలోచన ముందు నుంచి చేస్తున్నారంట. ఎందుకంటే ఎవరికైనా ఎవరికి సీట్ ఇచ్చినా సరే వైసీపీ వేవ్తోనే గెలవాలి, కానీ అక్కడ అభ్యర్థి వేవ్ అయితే పెద్దగా ఉండదు అనే ఒక కన్క్లూజన్కి వచ్చిందంట వైసీపీ. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పాదయాత్రలో పాల్గొన్న గురుమూర్తి అనే ఒక వ్యక్తిని, అంటే ఆయన ఫిజియోథెరపిస్ట్, ఆయనకి సీట్ ఇచ్చే ఆలోచన చేస్తోంది. అదే టైంలో కాంగ్రెస్లో సీనియర్ నాయకుడిగా ఉన్న, దాదాపు ఒక 6 సార్లు ఎంపీగా గెలిచిన వ్యక్తిని ఇప్పుడు పార్టీలో చేర్చుకొని ఆయనకి ఈ స్థానం కట్టబెట్టాలా అనే ఆలోచన కూడా చేస్తుందంట. ఒకవేళ అదే కనుక జరిగితే బల్లి కళ్యాణ్ చక్రవర్తికి రానున్న కాలంలో మార్చి తర్వాత ఎమ్మెల్సీగా స్థానం కల్పించే ఆలోచన కూడా చేస్తున్నారంటే, ఈ విషయాలన్నీ బల్లి దుర్గాప్రసాద్ ఫ్యామిలీతో చర్చించిన తర్వాతే ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకుంటారు అని చెప్పి వైసీపీ నేతలు కూడా చెబుతున్నారు. అంటే ఇంకా అభ్యర్థిని కన్ఫర్మ్ చేయకపోవడంతో ఇవన్నీ చర్చకు వస్తున్నాయి. ఒకవేళ పేరు ప్రకటించేస్తే బల్లి దుర్గాప్రసాద్ ఫ్యామిలీకో లేదంటే ఇంకో పేరు ప్రకటించేస్తే ఈ కన్ఫ్యూజన్ ఉండదు అంటున్నారు కొంతమంది రాజకీయ పరిశీలకులు. మరి ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారి డెసిషన్ ఎలా ఉంటుంది అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.